నెల్లూరు జిల్లా కోవూరులో జనసేన అభ్యర్థి తెల్లపల్లి రాఘవయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ప్రచారంలో రాఘవయ్య ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి 50 మంది యువత చేరారు. కోవూరు నడిబొడ్డులో ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతుంటే అభివృద్ధి చేశామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని తెల్లపల్లి రాఘవయ్య మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాఘవయ్య. ఎంతో బాధాకరమైనటువంటి విషయాలన్నీ వచ్చాయి. కోవూరు కోవూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ కాలనీలో త్రాగునీటి సమస్య ఇంకా ఉంది. మురికి నీటి ఇళ్లలో నుంచి బయటకు పోవటం లేదు. అందరూ కూడా ప్రతి ఇంటిలో పోతే ఇది త్రాగునీటి సమస్య అని చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి 40 మంది యువత వచ్చి ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా పార్టీ తరఫు నుంచి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. యువత ఈరోజు యువతే మా పార్టీకి మంచి భవిష్యత్తు. యువత భవితం కోసమే ఈ పార్టీ వెలిసింది. ఇక్కడ ఈ కాలనీలో వస్తే హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.